వెల్కమ్ టు ఆరోగ్య టీవీ ఛానల్. ప్రతిరోజు లేటెస్ట్ ఆరోగ్య సూత్రాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా పుదీనా రసం ఇలా తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు. ఒకప్పుడు ఆహారం దొరకని రోజుల్లో అంటే ఏమో గాని, ఇప్పుడు మాత్రం ఎంత తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకుంటే అంత మంచిది. అటువంటి ఆహారాల్లో సూప్స్ బెటర్ చాయిస్. సూప్స్ లో వివిధ రకాల లో క్యాలరీ సూప్స్ ఉన్నాయి. వాటిలో ఒకటి గ్రీన్ పీస్ పుదీనా సూప్. ఇది తాగడం వల్ల పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి కాదు, క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది. దీన్ని లంచ్, డిన్నర్ లేదా భోజనానికి ముందు తీసుకోవచ్చు. ఇంట్లో ఏదైనా చిన్న పార్టీ ఉన్నా వచ్చే అతిథులకు అందివ్వచ్చు. ఈ సూప్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. ఈ సూప్ తాగడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ అండ్ హెల్తీ పీస్ మింట్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీలు 2 కప్పులు, బట్టర్ 1 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది, నీళ్లు 2 కప్పులు, ఉల్లిపాయలు 1/2 కప్, పాలు 1/2 కప్, ఫ్రెష్ గా ఉండే పుదీనాకులు 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసుకోవాలి, బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, మిరియాల పొడి. తయారు చేసుకునే విధానం: ప్యాన్ వేడి చేసి అందులో బటర్ వేసి కరిగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేగించుకోవాలి. తర్వాత అందులో పచ్చి బఠానీలు, నీళ్లు మిక్స్ చేయాలి. అందులో ఉప్పు వేయాలి. బఠానీలు మెత్తగా ఉడికే వరకు ఉడికించాలి. పచ్చి బఠానీలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ మీద నుండి కిందికి దింపుకుని చల్లారనివ్వాలి. తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. ఇప్పుడు మెరో ఫ్యాన్ తీసుకుని అందులో వాటర్, మిల్క్, ఉడికించిన మ్యాష్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ పేస్ట్ వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. తర్వాత ఇందులోనే పెప్పర్, పుదీనా ఆకులను వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి. కొద్దిసేపు అలాగే ఉడికించాలి. మొత్తం మిశ్రమం అరోమా వాసన వచ్చే వరకు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. సూప్ రెడీ. ఇది బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇలాంటి విషయాలు రోజు మీరు తెలుసుకోవడానికి మా ఆరోగ్య టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.